गोदावरी लो पड़व मुनिपि याबे एडु मंदि चनिपोयारु नेने कदा कारणं जगन रेड्डी सैको चेप्पु समाधानं नेने कदा अदे मारिगा करंट तीगलु चनिपोयि पडिपोयि कोन्नि वंदल कोंतमंदि चनिपोयारु दानिकि कूडा नेने कदा कारणं अदे मारिगा विशाखपट्नंलो एव्री डे एक्सिडेंट अवुतोंदि ఈ ఇండస్ట్రీస్ అన్ని దానికి కూడా నేనే కదా కారణం 175 మంది ఈ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అయిన తర్వాత దగ్గర దగ్గర ఐరన్ లెగ్ వచ్చిన తర్వాత 175 మంది చనిపోయారు యు ఆన్సర్ దిస్ నువ్వే కుట్ర చేసి నువ్వే మనుషులు చంపేసి నువ్వే స్టాంపేట్ చేపించి మళ్ళా జీవోవన్ నెంబర్ తీసుకొచ్చి పెద్ద పోటుగాడు మరీ మాట్లాడతావు ఏం చేస్తారు పోలీసులు నువ్వు తిరిగినప్పుడు 8 మంది చచ్చిపోయారే అప్పుడు నేను పెట్టలేదే ఆ రోజు నేను ఎందుకు నేను పెట్టొచ్చు కదా అది కాదు నీచమైన బుద్ధినిది పనికిమాలిన తననేది అందుకే ఇలాంటి తప్పుడు ఆలోచన వచ్చే ఆలోచనలు వచ్చాయి తప్పుడు ఆలోచనలు చేసిన వాడు ఎవడైనా సరే చరిత్ర క్షమించదు ఇది మీరే చూడబోతారు రేపటి నుంచి ఎంత ప్రతిష్టపాలవుతారు రాష్ట్రంలో ప్రజా సంఘాలు అన్ని రాజకీయ పార్టీలు ఖండిస్తామంటే సిగ్గు లేకుండా సమర్థించుకుంటారా మీరు బ్రిటిష్ వాళ్ళు 1000 టైమ్స్ బెటర్ వాళ్ళన స్పేర్ చేశారు ఏంటి ఆడ మీటింగ్ పెడితే ఆడ జరిగితే ఆ ఇన్ఛార్జ్ అరెస్ట్ చేస్తావా అక్కడ ఎన్ఆర్ఐ సహాయం చేయని వస్తే అక్కడ కుట్ర చేసి ఆయన అరెస్ట్ చేస్తావా నువ్వు కోర్టు చెప్పింది సిగ్గులేదు మీకు కోర్టు ఆ మాట చెప్పిన తర్వాత బుద్ధి ఉండాలి మీకు బుద్ధి లేదు జ్ఞానం లేదు సిగ్గు కూడా రాదు మీకు ఏదో ఒక విధంగా హెరాస్ చేయాలి అంటే పోలీసు వ్యవస్థకు ఎంత కళంకం అంటే ఇవన్నీ ఇది పోలీస్ వ్యవస్థ ఇది ఒక ఉన్మాద్ చెప్పాడు ఒక సైకో చెప్పాడు పరిగెత్తారా మీరు కానీ ఏమవుతుందో తెలుసుకుంటాం గట్టిగా ఉంటాం ప్రజలు కూడా అపీల్ చేస్తున్నా మీరు కూడా రాకపోతే నష్టం మీడియా కూడా మీరు కూడా నన్ను అడగడం కాదు వాళ్ళకి రాజ్ చేయాలి ప్రజలందరూ కూడా ఎమ్మెల్యేలు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వస్తే నిలదీయాలి ఎక్కడికైనా అడగాలి మీకోసం నేను ఒక్కడిని పోరాడడం కాదు మీరు కూడా అడగాలి అడిగి నిలదీస్తేనే వాళ్ళకి బుద్ధి వస్తుంది అప్పుడే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటాం అదే నేను చెప్పాను ఇంకా దాన్ని పిచ్చక పరాకాష్ట అంతే కదా ఏ విధంగా వాళ్ళు కూడా హత్యాప్రయత్నం చేశారంటే 307 వాళ్ళ మీద మహిళలని కూడా కనీసం కనికరం లేని ప్రభుత్వం అంటే ఈ పోలీసుని వ్యవస్థని ఇవ్వాలంటున్నా వీళ్ళు కాదు వీళ్ళంతా నిమిత్తం మాత్రం కానీ వీళ్ళ మీద కూడా కత్తి పెట్టి ఈ కేసు పెట్టు ఈ సెక్షన్లో పెట్టి అంటే వీళ్ళు పెడుతున్నారు ఆడ ఒక ఆయన ఉన్నాడు పోటుగాడు ఏది సాక్షి గుమస్తా ఆ గుమస్తా చెప్తే వీళ్ళందరూ పరిగెత్తారు ఐపీఎస్ ఐఏఎస్ అంతా కూడా గుమస్తాకి బానిసలు బా ఎంత గొప్ప వాళ్ళయ్యా మీరు అలాంటి రాష్ట్రంలో ఈరోజు రాజకీయాలు జరుగుతున్నాయి చాలా దారుణం తప్పకుండా పోరాడతాం ప్రజాస్వామ్యం అంత్యంగా గెలుస్తుంది గెలవడమే కాదు ప్రజాస్వామ్య వ్యతిరేకులందరూ కాలగర్భంలో గెలిచిపోతారు ఎంతోమంది గెలిచిపోయారు వీళ్ళు వాళ్ళు కూడా ఆ నమూనలో చేరిపోతారు